వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి 80,000 జాబ్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట. దీనికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ ఇదనమాట ఈ యొక్క సెలక్షన్ మెథడ్ అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఇంటర్వ్యూలు తీసివేద్దాము ఎత్తేద్దామా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉందంటూ ఇతర రాష్ట్రాల అమలుపై వివరాల సేకరణ అంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా ఈ యొక్క ఇంటర్వ్యూలు అనేది తీసివేయడం జరిగిందనమాట. ఈ ఇంటర్వ్యూలు తీసేయడానికి కూడా రీజన్ ఏంటంటే అవకతవకలు జరగకుండా ఎవరైతే ప్రిలిమ్స్, మెయిన్స్లో క్వాలిఫై అయి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళకి అన్యాయం జరగకూడదు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో గ్రూప్ 1 గ్రూప్ 2 రిక్రూట్మెంట్లో మార్పులు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. సాధ్యమైనంత త్వరగా పోస్టులు భర్తీ చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉందంటూ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 రిక్రూట్మెంట్ విషయంలో ఇతర రాష్ట్రాలు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నట్లు ఇక సర్కార్ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం అన్నమాట. సుమారు 80,039 పోస్టులు భర్తీ చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర సీఎం అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో కీలకమైనటువంటి గ్రూప్ 1కి సంబంధించి 503 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 2లో 582 పోస్టులు భర్తీ చేయనట్టు మనకి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వచ్చిందంటూ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈఎస్పిఎస్సీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభించిందనమాట. 19 డిపార్ట్మెంట్ల నుంచి ఈ యొక్క పోస్టులకు రోస్టర్ రిజర్వేషన్ వివరాలను సేకరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఉందన్నమాట. దీనికి సంబంధించి ఏపీలో ఇప్పటికీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూల విధానం తీసేశారు. ఇదే విషయాన్ని సీఎంకు చెప్పి ఇక్కడ తీసివేయాలనే భావనలో ఇక్కడ ఉన్నారంటూ రావడం జరిగిందనమాట. ఇక మనకి ఈ యొక్క గ్రూప్ 1కి సంబంధించి ఈ నెలలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ప్రిలిమ్స్కు గడువు 90 డేస్, ప్రిలిమ్స్ మెయిన్స్కి మధ్య 90 డేస్, 2023 ఆగస్టులోగా కంప్లీట్ అయ్యే విధంగా వీరి యొక్క టార్గెట్ పెట్టుకున్నట్టు క్యాలెండర్ రూపకల్పనలో టీఎస్పీఎస్ సెంటర్ రావడం జరిగిందనమాట. సుమారు ప్రభుత్వంలో ఉన్నటువంటి 19 శాఖలకు సంబంధించినటువంటి 503 గ్రూప్ 1ను అదేవిధంగా ఈ నెలలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఉన్నట్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి 90 డేస్, ప్రిలిమ్స్ మెయిన్స్కి మధ్య 90 డేస్ నుంచి 100 డేస్కు టైం ఇవ్వాలంటూ ఈ యొక్క అధికారులు భావిస్తున్నారంటూ ఈ మేరకు క్యాలెండర్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారంటూ పలు శాఖలకు ఇప్పటికే టీఎస్పీఎస్సీకి ఇండెంట్లను సమర్పించక 1-2 శాఖల నుంచి ఇంకా అందాల్సిందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో గ్రూప్ 1కి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి 30-40 డేస్ మధ్య, ప్రిపరేషన్కి 90 డేస్, రిజల్ట్స్కు ఇంకో 30 డేస్, మెయిన్స్కి ప్రిలిమ్స్కి మధ్య 90 డేస్ ఇదనమాట. ఈ యొక్క వేరియేషన్ మెయింటైన్ చేయాలంటే అదేవిధంగా ఇంటర్వ్యూకి సంబంధించి కూడా మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట అప్డేట్స్. ఇంకో న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు అనేది చాలా పారదర్శకంగా నిర్వహించాలంటూ ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి అవినీతి ఆరోపణలకు అవకాశం లేకుండా చర్యలు పారదర్శకంగా ఉండేందుకే ఈ నిర్ణయం అంటూ మనకి రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇంటర్వ్యూకి సంబంధించి కూడా ఇక 100 మార్కులు ఉండేవన్నమాట. గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకి 75 మార్క్స్ ఉండేవి. వీటిల్లో కూడా ఎటువంటి ప్రెజర్స్ అవినీతి అనేది లేకుండా చాలా పారదర్శకంగా నిర్వహించాలంటూ మెయిన్స్ ప్రిలిమ్స్ ఆధారంగానే మెయిన్స్ ఆధారంగానే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలంటే ఇక్కడ వీరు నిర్ణయం తీసుకుంటున్నట్లు మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.